ఇది శ్రీ మహాలక్ష్మి మందిరం ఈ మందిర నిర్మాణాన్ని నిమ్మల నాయుడు తర్వాత వచ్చిన రాజు కుంటి వెంకటరాయుడు ఇతని భార్య ఇతని భార్య ఆయన శ్రీమతి దమ్మమ్మ ఈ మందిరాన్ని నిర్మింపజేసింది గుడి నిర్మాణం తర్వాత అమ్మవారిని పూజించడానికి ఆ రాజంతర స్త్రీ రాజంతపుర స్త్రీలు పురుషులు మరియు పురవాసులు కూడా వచ్చి ఘనంగా పూజలు చేసేవారు ఇక్కడ జరిగే ప్రతి పూజ కాని ఉత్సవాలు కాని పూర్తిగా రాజ లాంఛనాలతో ఘనంగా జరిగేది రాజు అంబారిపై వస్తే రాణి పల్లికపై పల్లకిపై వచ్చి ఇతర రాజ ప్రముఖులు గుర్రాలపై వచ్చేవారు వారి వెంట సైనిక పటాలము పదాతి దళము అశ్వదళము గజదళము కూడా తరలి వచ్చేవి ఆ కాలాన జరిగే విజయదశమి అంటే దసరా పండుగ మరియు మహాకాళి జాతరలకు రాజ్యంలోని ప్రతి ఒక్కరు వచ్చి సంతోషంగా జరుపుకునేవారు కేవలము నిమ్మల రాజ్యానికి చెందిన ప్రజలే కాదు చుట్టుప్రక్క గ్రామాల నుండి కూడా ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చేవారు తమ ముక్కులను తీర్చుకునేవారు ఈ దేవి రూపం మానవ పరిమాణంతో సమానంగా ఉంటుంది నొసటపైన పెద్ద బొట్టు చెవులకు పెద్ద పెద్ద కమ్మలు ముక్కుకు పెద్దదైన ముక్కు పొడుగ మెడలో కంటె చేతులకు గాజులు కాళ్ళకు వెడల్పాటి పట్టగొలుసులతో నిండైన ఆభరణాలతో పట్టు పీతాంబరాలతో చాలా అద్భుతంగా అగుపిస్తుంది అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ దేవికి పూజారులుగా తమ్మరి వంశస్థులే తరతరాలుగా ఉండడం ఆనవాయితీగా వస్తుంది చూడండి మనము ఈరోజు మహాలక్ష్మి టెంపుల్లో వచ్చాం ఆనాటి కాలాన ప్రతిష్ఠించిన ఆ విగ్రహ రూపం ఒకసారి చూద్దాం చూడండి మాత యొక్క రూపం కిరీటము ఆ కళ్ళకు ఆ చెవులకు ఆ ముక్కుకు ముక్కు పుడక చూడండి వీళ్ళు గుడి పూజారులు గత వంశ పారంపర్యంగా అంటే తాత ముత్తల తల నాటి కాలం నుంచి వీరే ఉన్నారు తమ్మరి వారు చూడండి దేవి యొక్క రూపము ఇంత అద్భుతంగా కనబడుతుంది రాజుల యొక్క చరిత్ర ఇప్పటికి కూడా ఘన చరిత్రగానే ఉంటుంది మహాకాళి మాతాకి జై ఇది పునర్నిర్మాణము 25/6/76 నాడు జరిగింది అసలు గుడి గర్భగుడి మాత్రము అప్పటిదే